It's a problem with that, you know, it's a true. మార్చర్ అనే హాస్ కలెక్షన్ అన్న ఇది ఒకటేమో బార్బర్ అది అదే పెద్దనేమో మార్చర్ అన్న ఈ పక్క రూమ్ ఏమో ఆస్తిక మార్చర్ అంటే మనం దుబాయ్ లో మస్కట్ లో ఉంటున్నాం అన్న అలా పెట్టి తీసుకోవచ్చు ఇంత జాగ ఉండదు ఓ రోజు తీసుకోవచ్చు మనం ఇది అమ్మని కలిసి ఉండాలి అందుకని ఏం చేసినా అంటే దీన్ని కూడా మొత్తం కౌన్సిలర్ సందర్భం కొద్దిగా ముందడి జరుపుకెట్ कौनसलर्स मोरी मन एट मुझे मोरी की सहाय गज दूर अरे मतलब आड़के मैं पार्टी आफी कार्डल अट्ठा चटू पटे वाले डिस्टर्ब मन डिस्टर्ब दी मत मत मन पारक नीट गीटे नंदनवन अवाली वे संवर माला की टाइम वरकू सेफ चेजे मत टाइम पड़ती है वंदल कहीं इन स्पेशल वाटर रोजल का इधंतो मध्य अंतरदा रकर కొద్ది సిమెంట్ గివెంట్ అంతా మనం స్టాప్ చేయించాలి సార్ ఇంకా ఇది సివిల్ గా కేవన చెట్లక ఉందా ఈ బాత్రూమ్ ఒకటి మీటర్ రాలేదు ఓలంత కంటెస్ట్ ఇది ఏగారు టాయిలెట్ ని మొత్తం లోపలి పెట్టుకుంటారు ఐదారు జూమ్ ఉంది కదా జూమ్ పని చేస్తారు ఓకే జానెట్ లోడ్ దాంట్లో తీసుకురండి కట్ చెట్లక ఉండే సార్ 2000 4 పెట్టుకోవాలి గోరిల్ దగ్గర కూడా సాగుతాడు నువ్వు దగ్గర ఉండు నేను మళ్ళా వస్తా వచ్చేవారం మీ చెల్లెది మీ తాత పోయేందుకు స్టాప్ ఉండాలి కదా ఇది ఏంది ఇది వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఇది కాకుండా చేసి చేయి ఇంకోటి ఇక్కడ ఒక వాచ్మెన్ ఇచ్చి గోరి దానిలో కడితే కూడా బాగా పెద్ద కట్టద్దని చెప్పారు ఇన్నవా ఇంజ కాల పెట్టుంది కదా సరిపో సార్ ఇవి ఇంకా కట్టాలి మరి ఇంకా రెండు కడదాం గట్ట కడదాం గరం ఉంటుంది కాదు ఏదో వాళ్ళ కిరికిరి పెడితే ఆఫీస్ కాంట్రాక్టర్ నీళ్ళు ఉంటుండే కారేమో ఒక మొత్తం కలిసి డిజైన్ చేసింది बोर चुना मुख्य मोटी से जनवरी रेन తినవా మొత్తం చేసి మొత్తం గుంతలు దాటి ఎన్ని ఆర్ఫిట్ల పక్క గుంతాయి పోల్ అవుతలా పోల్కు రెండు గదాల దూరంలో కట్టి ఇల్లు పెట్టి జగిత్యాల పట్టణంలో చింతకుంట ప్రాంతంలోని ఇటు హిందూ స్మశాన వాటిక అదే విధంగా మోతే శివార్లో ఉన్న స్మశాన వాటిక అభివృద్ధి కోసం 1 కోటి 57 లక్షల రూపాయల నిధులతోటి నిర్మాణాలు దాదాపు 70-80% పూర్తి కావాల్సి వచ్చింది ఇక్కడ ముఖ్యంగా జగిత్యాల పట్టణం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది
చాలా మంది కూడా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కిరాయి కూడా ఉంటున్నారు ఈ మున్సిపల్ ఏర్పడినప్పుడు దీని జనాభా 20,000 ఇవాల అది లక్ష దాటిపోయింది అటువంటి సమయంలో ప్రతి శ్మశాన వాటికను కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతోటి జగిత్యాలలో కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం చింతకుంట శ్మశాన వాటిక పరిశీలించడానికి ఇది చింతకుంట చెరువు పక్కన ఏర్పాటు చేయబడ్డది ఎన్నో సమస్యల వల్ల చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా ఎవరు ఆలోచించే పరిస్థితి లేకుండే తెలంగాణ సంస్కృతే అందరం కలిసి ఉండాలనేది ఇక్కడ దగ్గరనే ఇది ఇస్లాంపుర మా ముస్లిం సోదరులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు వారితో కూడా నేను మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా రజీ గారు మిగతా ఇక్కడ ముస్లిం పెద్దలు అందరి సహకారంతో చనిపోతే తీసుకొచ్చి ఇళ్లలో స్థలం లేకపోతే ఉంచడానికి మంచిగా మార్చురీ కడతా ఉన్నాం రూములు కడతా ఉన్నాం కుటుంబ సభ్యులు కూడా దానికి దూరంగా దాదాపు దాన సంస్కారం చేసేదానికి దీనికి ఒక 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది 250 గదాలు ఉంటుంది అంత దూరంలో 2 గదులు వంటశాల కూడా కడతా ఉన్నాం అదేవిధంగా పూజా గది దీంతో పాటుగా ఈ ప్రాంతంలో మంచి చెట్లు పెట్టాలని చెప్పి కూడా నేను గౌరవ చైర్మన్ గారిని కౌన్సిలర్స్ను మా తమ్ముడు స్థానిక కౌన్సిలర్ రజి గారిని కూడా కోరుతా ఉన్నా ఎవరికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఎందుకంటే ఆ పక్క కొన్ని ఇండ్లు అవన్నీ కూడా ఉన్నాయి నిటారుగా పెరిగే చెట్లు కోన కర్పస్ లాంటివి కానీ అశోక చెట్లు కానీ పొడువుగా జిగురుగా పెరిగితే ఆ ఇండ్లకి ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు మనకు కూడా మంచి పచ్చదనం అవన్నీ కూడా ఉంటాయి ఈ రకంగా చెట్లు కూడా పెంచుకోవాలి ఇప్పుడే ఇక్కడ ఉదిరాజ్ కులాలకు చెందిన నాయకులు కూడా ఉన్నారు కటిక సోదరులు కూడా వెళ్దాం అనుకున్నాను అక్కడ ఎవరు కాలం చేసిన పిల్లలు ఇంకా కొందరు కూడా పిలవాల్సి ఉంది మా శివ గారు కూడా ఈ ప్రాంత కౌన్సిలరు సమీళ శ్రీను గారు ఎవరు చనిపోయినా కానీ ఇక్కడ కులాలు అవి ఏమి ఉండవు హిందూ మతం వాళ్ళు ఎవరైనా వస్తారు స్థానిక ప్రాంత బీజేపీ కౌన్సిలర్ రామ్ కూడా ఒకసారి నన్ను కలవడం జరిగింది అంటే మేము అన్ని వర్గాలతో కలిసి ఇటు రజి గారు ఎంఐఎం కౌన్సిలర్ గారు కావచ్చు అటు రామ్ గారు బీజేపీ కౌన్సిలర్ కావచ్చు దాంతోపాటుగా మెజారిటీ కౌన్సిలర్స్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన మా నాయకులు ఉన్నారు అందరం కలిసి ఈ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం మరి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఇప్పటికైతే 70% పని పూర్తయింది ఇంకా కూడా ఎప్పుడో పాత కౌన్సిల్ ఉన్నప్పుడు కొన్ని నిధులు పెండింగ్లో పెట్టి అట్లా పెట్టారు వాటిని కూడా చేయాలి ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధికి ఎన్నడూ కూడా మేము ఆటం పడలేదు అవి కూడా చేయాలి మరి నేను ఏ గారు వచ్చారు వాళ్ళ అనుకోకుండా నేను సర్ప్రైజ్ విజిట్ లాగానే నేను వచ్చిన అసలు చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఇవాళ తప్పకుండా నేను రేపటి నాడు మళ్ళీ మీటింగ్ పెట్టి చైర్మన్ గారిని కోరుతా ఉన్నా ఈ స్థానిక కౌన్సిలర్స్ ఇక్కడ ఏవైతే పెండింగ్ ఉన్నాయో 14th ఫైనాన్స్ తోటి ఇంకా 2 దాన సంస్కారాలు చేసేటి క్రిమిటోరియంస్ ఇంకా 2 అదేవిధంగా బాత్రూంలో పని ఇప్పటి మూలాలు దురదృష్టం ఇవాళటికి చనిపోతే జగిత్యాలలో ఎక్కువ మంది హిందువులు వచ్చి ధన సంస్కారాలు చేసే చింతకుంట శ్మశాన వాటి స్నానం చేస్తానికి బాత్రూమ్ లేవంటే అవమానకరం మహిళలు కూడా వస్తారు అసలు వాళ్ళకి ఒక చాడ్ అనేది లేదు ఇవి తప్పకుండా ముందే మా మహిళా చైర్మన్ గారు ఉన్నారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మీ కౌన్సిలర్స్ మహిళల కోసం ఇక్కడ బాత్రూమ్ సెపరేట్గా కట్టాలి పురుషుల కోసం వేరే దూరంగా కట్టాలి స్థలం కూడా ఉన్నది అటు దోపిగాడు దిక్కు మంచిగా బోరేసి కట్టండి ఏ పని చేసినా అడ్డం బయట వాళ్ళు ఉంటూనే ఉంటారు ఓడి ఇటు దార నడవద్దు అంటాడు ఓడి అటు నడవద్దు అంటాడు అసలు లేనే లేవా ఇప్పుడు కూడా స్నానం చేస్తే ట్యాంకర్ చేస్తే అటే చెరువు దిక్కు అదేవిధంగా అంతకుముందు ట్యాంకర్ లేనప్పుడు అదే చెరువులో స్నానం చేసి ఇదే దారిలో పోయింది కాబట్టి అటు స్నానం చేసి ఇదే దారిలో పోతారు మీడియా ద్వారా అందరు పెద్దలు ఉన్నారు ఎవరైనా వంకటంకర మాట్లాడినా చెప్పు స్నానాలుగా తెచ్చి ఈశాన్యంలో కట్టారు ఎవరు కూడా ఈశాన్యంలో మంచిగా ఈ ప్రాంతం అది కాబట్టి అటే ఉండాలి అటు తప్పకుండా కడతారు ఆ రకంగా మనం అభివృద్ధి చేసుకుందాం మళ్ళీ ఆ శంకుమూలకు కూడా ఏదైనా మంచి చెట్లు గిట్లు పెట్టి కూడా చేసుకోవాలి ఆ పక్కకు కూడా అది కూడా చూసుకోండి ఈ రకంగా కొంత వాస్తు కూడా ఇవాళ రేపు ఉన్నది కాబట్టి క్రిమిటోరియంస్ అటు ఫోన్ చేయకూడదు శంకుమూల అంటే కాల పెట్టేటి శంకుమూలది ఫోన్ చేయకూడదు ఇప్పుడు ఉన్న వాటికే దగ్గర కట్టియండి అనుకునే కట్టియండి కొద్దిగా స్థలం విడిచిపెట్టి 4 గదాల స్థలం విడిచిపెడితే చాలు 4 గదాల స్థలం విడిచిపెట్టి కట్టియ్యండి ఈ పక్క అన్నీ కూడా మీరు కూడా సహకరించాలి తీసేద్దాం మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి ఏ గారు కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ గారు పని పెరిగినాయి ఇప్పుడే చూసినాం ఒక సమాధి వద్ద వాళ్ళు చెల్లెదనిపోతే అన్న
అడ పూజేసుకో గతంలో ఓతలు తుమ్మా చెట్లు అట్లా విరిగి అవన్నీ కూడా కొంత క్లీన్ చేయాలి. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా నేను మా శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ గారిని వందల ఏళ్ళకెళ్ళి అధ్వాన స్థితిలో ఉంది. ఆరు నెలలు లేట్ అయితే లేటే కానీ మంచి పచ్చదనంతో పక్క వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది.